dan segala macam. ఈ టెంపుల్కి నెమ్మలగుట్ట మల్లికార్జున స్వామి అనే పేరు కూడా ఉంది. సో ఇక్కడ జాతర జరుగుతుంది అండ్ నాగిలి పట్నం కూడా చేస్తున్నారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, కొండపైన ఉంటుంది, చుట్టూ బాగుంటాయి పచ్చని పొలాలతో. సో చూడడానికి గుట్టపైన చూస్తుంటే చాలా బాగుంటుంది. మనకు సిరిసిల్ల హైవే కూడా కనిపిస్తూ ఉంటుంది, పక్కన మనకు సిరిసిల్ల ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లోపల శ్రీ మల్లికార్జున స్వామి ఉన్నారు. పూజ గారికి మళ్ళీ అయిపోయాక మల్లన్న స్వామిని పట్నంలో కూర్చోబెడతారు. సో ఇక్కడ ఒక గుకలాకారులు ఉన్నారు, పట్నం వేస్తున్నారు, దీన్ని నాగిల్లి పట్నం అంటారు. పట్నం అయిపోయాక ఫస్ట్ రేణుకెళ్ళమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అందులో ఇల్లమ్మ తల్లిని కూర్చోబెడతారు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మల్లన్న స్వామిని దగ్గరికి తీసుకుని మళ్ళీ మల్లన్న స్వామిని పట్నంలో కూర్చోబెడతారు. శ్రీ రేణుకెళ్ళమ్మకు ముందు ఎందుకంటే శ్రీ రేణుకెళ్ళమ్మ మల్లికార్జున స్వామికి అక్క. సో అక్కకి ముందుగా అలా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి అక్కకు వేసిన తర్వాతే తమ్ముడు జరుగుతుంది. సో అలాగా మొత్తం చేస్తారు. సో ఒక కళాకారుల వాయిద్యాలతో పాటలతో స్వామిని పట్నంలో కూర్చోబెడతారు. సో
Ya, 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 ya
చెల్లమ్మ ఇక్కడ సెలవేరా
చాలా ఫేమస్ అయిన వరవర అన్న దేవుని సాంగ్ అయితే ప్రతి మల్లన్న టెంపుల్లో వినపడాల్సిందే. అదొక చరిత్ర అయిపోయింది పాట. అది ఇక మల్లన్న స్వామికి అంకితం ఆ పాట. ఈ కాంచల్లి ఎక్కడైనా ఏ మల్లికార్జున స్వామి టెంపుల్ అయినా సరే ఆ పాట లేనిది ఇన్కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. సో అంతా రేంజ్లోకి వెళ్ళిపోయింది. సో చూసారు ఇక్కడ మనకు ఒక కళాకారులు కథ చెప్తున్నారు. సో ఈ కార్యక్రమం అనేది పొద్దుగల 10 నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు జరుగుతుంది. సో ఆ విధంగా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సాయి మీడియా ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అన్నారు అన్నారు అన్నారు.